ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీల సమావేశం గురువారం లక్టికప్పుల్లోని పంచాయతీరాజ్ భవన్లో నిర్వహించారు. సమావేశంలో సభ్యులంతా రంగారెడ్డి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డిని బరిలోకి దింపేందుకు నిర్ణయించారు. సమావేశానికి అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికంగా ఉండడం గమనార్హం. తమ అభిమానం కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు విలువ లేకుండా పోయిందని, నామమాత్రంగానే ప్రభుత్వం పరిగణిస్తుందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి 540 కోట్లు బకాయి రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ ఎన్నికలో తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు సంఘం సభ్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో మొత్తం 1179 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో 80% పైగా ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున పోటీ చేస్తున్న చింపుల సత్యనారాయణ రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సంఘ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా మద్దతు కోరారు. ఈ 2 పార్టీలకు కూడా ఇక్కడ గెలిచే అవకాశం లేకపోవడంతో ఛాంబర్ తరపున బరిలోకి దింపుతున్న సత్యనారాయణ రెడ్డికి మద్దతు పలికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 పార్టీల ముఖ్య నేతలు కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో 1 ఓటు తమ సంఘం తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి వేస్తామని, మరో ఓటు తమ పార్టీ తరపున అభ్యర్థులకు వేస్తామని సమావేశంలో పాల్గొన్న సభ్యులు ప్రకటించారు. లకడీకపూర్లోని పంచాయతీరాజ్ ఛాంబర్లో గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీల సంఘ నేతల సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా సంఘంలోని సభ్యులంతా కలిసి చింపులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు సత్యనారాయణ రెడ్డినే రంగంలోకి దింపుతున్నామని, 1 ఓటు సత్యనారాయణకు వేస్తామని వెల్లడించారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత రసకందంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక విధంగా అధికార టీఆర్ఎస్ కు ఇది ఊహించని పరిణామమని చెప్పాలి. 1 ఓటు సంఘం తరపున బరిలోకి దింపే అభ్యర్థికి వేయాలని పార్టీలకు అతీతంగా సభ్యులంతా కలిసి తీర్మానించడంతో ప్రాధాన్యత ఓటు చీలే అవకాశం ఉంది. సంఘంలో టీఆర్ఎస్ సభ్యులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థులు ఒకరికి నష్టం కలిగే అవకాశం ఉంది.